మీరు సినిమా ఎంజాయ్ చేయకపోతే ఈ మేసం తీసుకొని తిరుగుతా. కొరటాల శివ కనిపిస్తే నేను కొడతానండి. మనం చెప్పాలి మెగా అభిమానులకి కొరటాల శివ సమాధానం చెప్పాలి. నాలుగు హిట్లు డైరెక్టర్ కి ఇంతకు ముందు నాలుగు హిట్లు చిరంజీవి సినిమాతో డిజాస్టర్ కొట్టాడు. డిజాస్టర్ హీరో కూడా విఎఫ్ఎక్స్ వాడిన ఫస్ట్ సినిమా ఇదేనన్న. హీరో కూడా విఎఫ్ఎక్స్ వాడారు చిరంజీవికి. అసలు ఏం బాగాలేదు. కొరటాల శివ మార్క్ అయితే లేదండి. అసలు కొరటాల శివ మార్క్ లేదు. అసలు దేనికి తీశాడు, మెసేజ్ ఏమి ఇచ్చాడో నాకైతే అర్థం కాలేదు. అసలు ఇందులో మెసేజే లేదు. సిద్ధ ఉన్న హాఫ్ అన్ అవర్ మాత్రం సినిమా సూపర్. రామ్ చరణ్ గారు ఉన్నంతసేపు సినిమా బాగుంటుంది. మిగతాదంతా అసలు చిరంజీవి గారిని పెట్టి తీయాలంటే చాలా గట్స్ ఉండాలండి. ఆయన డ్యాన్స్ అయితేనేమి, ఆయన చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఆయన డ్యాన్స్ అయితేనేమి, యాక్టింగ్ సూపర్ ఎర్ర తీశారు. కానీ ఆయన నుంచి నాకు తెలిసి ఈయన సబ్జెక్టే లేదు. కొరటాల శివ సబ్జెక్టే లేదు. సాటిస్ఫైడ్ నాట్ సాటిస్ఫైడ్ రాడ్ రాడ్ భయ ఒక్క నిమిషం. సినిమా చూడని వాళ్ళు ఎవ్వరూ మైకుల ముందుకు రాకండి. సినిమా చూసి మీ జెన్యూన్ చాక్ చెప్పండి. సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు సినిమా ఎంజాయ్ చేయకపోతే ఈ మేసం తీసుకొని తిరుగుతా. మీరు సినిమా ఎంజాయ్ చేయకపోతే ఈ మేసం తీసుకొని తిరుగుతా. వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకు ఎందుకు డిసప్పాయింటెడ్? అనుకున్నంత బాగాలేదు. యాక్చువల్గా స్టోరీ కూడా పట్టుకట్టగా లేదు. చరణ్ని చిరంజీవిని కలిసి చూడాలంటే ఫ్యాన్స్కి బాగా బాగుంటుంది. సార్ చిరంజీవి పరంగా రామ్ చరణ్ పరంగా సినిమా సూపర్ అండి. కొరటాల శివ ఏం తీశాడో నాకు అర్థం కాలేదు సార్. కొరటాల శివ డిజాస్టర్. కొరటాల శివ సినిమాలోనే డిజాస్టర్ మూవీ ఇది. హ్యాపీగా పడుకొచ్చానా? కొరటాల శివ మాత్రం మైనస్ సార్. సినిమాకి చాలా మైనస్. అంత ఇద్దరు హీరోలను తీసుకొని ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఇద్దరు హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మమ్మల్ని అయితే కొరటాల శివ డిసప్పాయింట్ చేశాడండి. నేను ఒక మెగా అభిమానిగా చాలా ఫీల్ అవుతున్నాను. కొరటాల శివ కనిపిస్తే నేను కొడతానండి. కొరటాల శివ కనిపిస్తే నేను కొడతానండి. పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారేమో సార్. వెళ్ళకం సార్, రేరెక్కిపోయి ఉన్నారు. కొట్టేసినా కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. నేను కొడతా. కొరటాల శివ కనిపిస్తే నేను కొడతా. ఆరెంజ్ లో ఉందా? డిజాస్టర్ ఇచ్చాడు సార్. చిరంజీవి అభిమానులు బాధపడుతున్నారు. అది అంటే మీకు మూవీలో ఎక్కువ ఏం నచ్చలేదు సార్? ఏం నచ్చలేదు సార్? ఏం నచ్చలేదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 150 సినిమా ఉంది సార్. 150 సినిమాలో స్టోరీ లేదు. చిరంజీవి గారు కామెడీ డ్యాన్స్ అన్నీ ఉపయోగించుకున్నాడు వివి నాయక్. కొరటాల శివ చిరంజీవిని పెట్టుకొని ఏం చేశాడు? ఏం చేశాడు? స్టోరీ ఏముంది? స్టోరీని అంత ఫైటింగ్ చేస్తున్నప్పుడు మనం చిరంజీవి, నేను ఫ్యాన్ని, చిరంజీవి ఫైట్ చేస్తుంటే నాకు కూడా ఎదురు పెట్టి కొట్టాలనిపిస్తుంది. అది ఏముంది సార్? కొడుతున్నాడు, నరికేసి వెళ్ళిపోయాడు. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది. కానీ మేము సాటిస్ఫై అవ్వాలా? కొరటాల శివ సినిమాలానే లేదు. డిజాస్టర్ మూవీ ఆఫ్ కొరటాల శివ. అది కొరటాల శివ సినిమా ఎందుకు తీశాడు? సమాధానం చెప్పాలి మెగా అభిమానులకి. కొరటాల శివ సమాధానం చెప్పాలి. అది ఇద్దరు హీరోలు పెట్టుకొని కొరటాల శివ మైనస్ చేశాడు. ఉదయం 5 గంటలకు వచ్చాను. చిరంజీవి మీద ఇష్టంతో వచ్చాను, మెగాస్టార్ మీద ఇష్టంతో వచ్చాను. సినిమా దరిద్రంగా ఉంది. 4 హిట్లు డైరెక్టర్కి ఇంతకు ముందు 4 హిట్లు చిరంజీవి సినిమాతో డిజాస్టర్ కొట్టాడు. డిజాస్టర్ అసలు ఏది బాగలేదన్నా, ఏది బాగలేదు. రామ్ చరణ్ పుట్టుకున్నాడే, చిరంజీవిని పుట్టుకున్నాడే నిద్రపోయాం. నిద్ర వచ్చింది థియేటర్లో. ఏది బాగాలేదు సినిమాలో. కొరటాల శివ స్టోరీలో లేదు, కొరటాల శివ డైలాగులు లేవు, కొరటాల శివ మ్యాజిక్కే లేదు సినిమాలో. చెప్పు ఎందుకు మాట్లాడటం అన్నా? ఏదన్నా టార్చర్? హీరో కూడా విఎఫ్ఎక్స్ వాడిన ఫస్ట్ సినిమా ఇదేనన్నా. హీరో కూడా విఎఫ్ఎక్స్ వాడారు చిరంజీవికి. కార్టూన్ చేస్తారు చిరంజీవిని, కార్టూన్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో హ్యాపీ పడుకో సినిమా. సినిమా అయితే ఫుల్ ల్యాగ్ పాయింట్, చిన్న పాయింట్ పెట్టుకుని సాగ తీస్తాడు. సినిమా అంతా అస్సం బాగాలేదు. అంటే నక్సలైట్ స్టోరీ అది కూడా కలిసి, నక్సలైట్ అది అని కాదు, నా చిన్న పాయింట్ సాగ తీసి ఫుల్ ల్యాగ్ చేసి పారిస్తాడు. చిరంజీవిని కూడా కార్టూన్ చేస్తాడు సెకండ్ హాఫ్ లోని. సార్ యాజ్ పర్ ద మెగా ఫ్యాన్స్ గా చెప్తున్నాం, సినిమా మాత్రం డిజాస్టర్ అండి. కొరటాల శివ ట్రైట్ మాకు మూవీయే కాదు. 4 హిట్లు ఇచ్చిన తర్వాత మంచి మూవీ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు తండ్రి కొడుకు నటిస్తున్న సినిమా అసలు కానే కాదు. ఇది ఏ విధంగా ఏ రకంగా చూసినా సరే ఫ్లాష్ బ్యాక్ అన్నది, నక్సల్ స్టోరీ అన్నది అసలు ఏ లేదు. స్టోరీ పరంగా కూడా చూసినా ఏ లేదు. ఒక సాంగ్ తప్ప మిగతా సినిమా అసలు ఏ లేదు. ఫ్యాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అంతా కాదు. అసలు కొరటాల శివ మూవీయే కాదు. అసలు తన నేదేశం చూసుకొని అసలు స్క్రీన్ ప్లే అయితే అసలు డిజాస్టర్. అసలు స్క్రీన్ ప్లే మాట్లాడదాం. కొరటాల శివ ట్రీట్ బాక్ అసలు కనే కనిపించలేదు. పూజ హెక్టర్ ఎందుకు పెట్టదో తెలియదు సినిమాలో. నక్సలైట్ గా పాయింట్ ఉన్నదని అనుకుంటారు. కానీ అసలు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఒకటే బాగుందండి. మహేష్ బాబు ఫ్యాన్ కాదు, చిరంజీవి ఫ్యాన్. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఒకటే బాగుంది. నేను కళ్ళ కూడా ఊహించలేదండి. నేనంటే నిజంగా ఆ డైలాగ్లు ఏంటండి, ఆ స్టెప్, ఆ ఫైట్లు ఏంటండి, ఎక్కడ కూడా చిన్న అల్పు కూడా రాకుండా చిరంజీవి
సినిమాలో ఒక సాంగ్ ఒక ఫైట్ ఇద్దరు కలిపి చేస్తారు భయ్య అది మాటల్లో చెప్తే కాదు కల్లారా చూస్తే మనం తీసుకున్న టికెట్కి ఇంకా డబుల్ ఇచ్చి చూడాలి అనిపిస్తది మనం 175 రూపాయలు ఇస్తే సరిపోదు భయ్య 275 రూపాయలు కూడా ఇవ్వండి ఏం పర్వాలేదు మీ టికెట్ డబ్బులకి నాది గ్యారెంటీ నా సినిమా మాత్రం ఏం లేదు సినిమా పెద్ద కొరటాల సేవకి ఫస్ట్ డిజాస్టర్ ఏం నచ్చలేదు మూవీలో ఆ సినిమా ఏమీ నచ్చలేదు అంత రొటీన్ స్టోరీ సెకండ్ హాఫ్ అర్ల ఫస్ట్ హాఫ్ ఏం లేదు డైరెక్షన్ వీక్ ఫస్ట్ టైం కొరటాల సినిమా ఎలా ఉండడం సినిమా చూసి సినిమా చూసి నచ్చలేదు బాగాలేదు అండ్ థియేటర్ నుంచి ఇలా కాల్ పెడితే ఆ కాల్ తీసేయడమే అంతే అది ఏ కాల్ అని ఎవరు చెప్పరు సార్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ నాలెడ్జబుల్ పబ్లిక్ ఒపీనియన్ ఇంకా మూవీ రివ్యూస్ కోసం మన ఇది మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కొట్టి ఆల్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.